మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో గుండె జల్లు అంటుంది. గుండెటి లోపల నుంచి తీసి నీళ్ళ లేచుకో జల్లు అంటుంది. చెప్పనానా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోని రూమ్ లో ఉన్నప్పుడు వైఫ్ వచ్చినప్పుడు గుండె జల్లు గుండె జల్లు మనది కాదు, గుండె బూమ్ 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 అని గుండె బూమ్ కాదు సామాన్లు వలిగి వస్తాయి. చెప్పనా, ఇంకా టలటోసి వచ్చి ఇంకా ఇట్లా దొప్తారుగా అప్పుడు గుండె జల్లు మాట. అది ముంగట ముల్లల కుంప ఉంటే ఏమైనా అవుతుంది. ముల్లల కుంప కాదు, ముల్ల కుంప. నెక్స్ట్, మ్యాచ్ ఆడేటప్పుడు బాల్ చౌరస్తా మీద తాకితే గుండె జల్లు మాట. పోలీసు వాడు కంప్లైంట్ చేయప్పుడు. లాక్లైన్ బాత్రూమ్ లో తిర్రు పోయినప్పుడు సడన్ గా ఎవరైనా డోర్ నొక్కు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే అది లాక్లైన్ బాత్రూమ్ లో లోపల తిర్రే పోతుంది. తిర్రు అంటే ఫట్లియా. ఆడు నీ గుండె జల్లు అనిపించి వాడుకుంటే పబ్లిక్ ఉన్నప్పుడు మా దోజన్ చెట్టు గుంతా గుండె జల్లు అంటది. అక్కడ ఏం లేదని తెలుస్తే గుండె జల్లు అంటది. జర్నీలో అమ్మాయి పక్కన కూర్చున్నప్పుడు తొడ మీద చేసినప్పుడు గుండె జల్లు. రే, వారు తొడ మీద చేయత్తే నీకేమైందిరా? అవును కదా. కరెంట్ పైన రూమ్ లో ఎవరైనా తెల్ల చీర కట్టుకొని తిరిగినప్పుడు గుండె జల్లు అంటది. అది పోయిన ఒట్లో కొత్త. నెక్స్ట్, అమ్మాయితో పార్క్ వెళ్ళినప్పుడు అదే పార్క్ కి మా నాన్న ఒక అమ్మాయితో వచ్చినప్పుడు నాకు గుండె జల్లు. నెక్స్ట్, నాకు బేసిక్ ఇప్పుడు గుండె జల్లు అనలేదు కానీ ఇప్పుడు లోబం చూసే గుండె ఓ మై గాడ్. అది చూసి ఇంప్రెస్ అయిపోయింది. అది దాని పేరు పెట్టి నా పేరు చెప్పు. సెకండ్ టాపిక్, ఒకరిని చూసి అయ్యో పాపం అని జాలి ఎప్పుడు పడతాం. లెవెల్ అండ్ మోగుడు లేచిపోయిన పిల్లలతో పోతే లేచిపోయిన లెవెల్ అండ్ మోగుడుతో ఆ పిల్లల్ని చూసే గుండె జాలి అండి. నువ్వు ఫస్ట్ అట్లనే లేచి పైకి. రోడ్ల పైన భార్య ఏమో భర్తను కొడితే జాలి అనిపిస్తుంది అని. ఏవండి, మొన్న ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా రమ్మన్నాను ఎందుకు రాలేదు? అంటే వేరే పని ఉండే అందుకే. మీ షర్ట్ మీద వైట్ షర్ట్ మీద రెడ్ లిప్స్టిక్ మార్క్స్ ఏం చేస్తున్నాయి అండి? అంత లేదు. నిన్ను ఇలా కదరా రోడ్ మీద. నువ్వు చూస్తే మాట్లాడు, అది రెడ్ లిప్స్టిక్ కాదు బ్రౌన్ లిప్స్టిక్. ఎందుకు మీరు కొడుతున్నారు? బ్రౌన్ లిప్స్టిక్ ఉంది. హే, దట్ ఈస్ మై వైఫ్స్ లిప్స్టిక్. నా ముగ్గురిని నేను కొట్టుకుంటే నీకెందుకు? హలో, సనత్ నగర్ లో ఇల్లు కట్టాడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బోయిపల్లిలో ఒక ఇంకొక ఇల్లు కొన్నాడు, అక్కడ ఇద్దరు కమల పిల్లలు ఉన్నారు. ఇక్కడ అప్కమింగ్ వర్క్ అండర్ ప్రాసెస్. ఇంకా 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 అంటే ఇప్పుడు నాకు నీకు అండర్స్టాండింగ్ ఉంటే ఓకే. ఫస్ట్ నైట్ అయినప్పుడు పిల్లలు కొట్టకపోతే. ఫస్ట్ నైట్ లో ఎట్లా కుడతారు? ఫస్ట్ నైట్ లో ఎట్లా అవుతారు డార్లింగ్? ఫస్ట్ నైట్ అయిన తర్వాత పప్పు అన్నం తినగానే వస్తుందా ఫిడే? సబ్లో అప్పని చేస్తే నేనైతే మనలాగా ఉండరు రా, కొంతమంది చాలా ఫాస్ట్ ఉంటారు. అచ్చా, వాట్స్ యువర్ నేమ్? శరణ్య. శరణ్య ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. పక్కింటైన పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. లోబో, శరణ్య ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్. నేను కష్టపడి నీ రెస్పెక్ట్ పెడితే చప్పు తీసుకొని కొట్టినావు నా. లోబో అన్న చెప్పినట్టు ఇంట్లో రిలేటివ్స్ ఉన్నప్పుడు ఎవరికైనా ఫిత్కం వస్తే ఇప్పుడు అందరి అన్ని డోర్లు బంద్ ఉంటే ఏ ఆప్షన్ లేకపోతే ఆయన చూస్తే అయ్యో పాపం కదా అనిపిస్తుంది కదా. అంటే లోబో కూడా పెద్ద ఫిత్కో. ఇంత డైరెక్ట్ గా అన్నావు. ఏడ ఉన్నదిరా నేను చెప్పి. లోబో అని పేరు తీసిండా? తీసిండు. ఫిత్కే అంటే? ఫిత్కే అంటే పిత్తు. మొన్న నువ్వు గట్టిగా ఆలుగడ్డలు రెండు మూడు తిన్నావు మొన్న, నీకు పొద్దున ప్రాబ్లం అయింది పైకన వచ్చింది.
నీ కడుపు గట్టిగా అయింది అయింది. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు నాకు తెలుసు. ఇప్పుడు ఆ బాధని నీకు సిగ్గుందారా, బాధపడుతున్నావు సరిగ్గా తినలేవా అన్నాడు. నీకు అర్థం కాలేదా? మూడు నిన్నే అన్నాడుగా. అవును నాకే అన్నాడు. మరి నేను అడ్డం వచ్చి మాట్లాడుతున్నాను, నా మీద కోపం పడతావు. నీకెట్లా తెలుసు నేను ఆలుగడ్డలు తిన్నాను? న్యూస్ పేపర్ లేచిరానా? తూ ఆలుగడ్డ కాయబోలికే న్యూస్ పేపర్ మీద అలా కథ ఉన్నాయి. లోబో అభి, నాకు నిన్ను చూస్తే అయ్యో పాపం అని అనాలనిపిస్తుంది నిజంగా.